ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. మరి కృపావాక్యం వింటున్న పిల్లలందరూ దేవుని సన్నిధిలో మనందరం కూడుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని మనం చేస్తా ఉన్నా. మరి వాక్యానుసారంగా జీవించడానికి వాక్యానుసారంగా నడుచుకోవడానికి ఎందరి హృదయములు తెరవబడినయో వారందరి హృదయములు దేవుడికి అంకితముగా ఉండనట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. జీవముగల తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్న ఈ టీవీ క్రమాన్ని అయ్యా, ఈ టీవీలో చూస్తున్న వాక్యాలు చూస్తున్న బిడ్డలందరికీ కృపావాక్యం వినే పిల్లలందరికీ ఎంతమందికి అర్థమవుతావన్నాయో వారందరూ హృదయములు తెరువు చేయనుగాక. మీరే మహిమ పొందుదురుగాక. మీ సన్నిధి వారికి తోడుగా ఉండునుగాక. మీ సహాయము మాకు దొరుకునుగాక. అయ్యా, ఇదిగో నీ వాక్య లేఖన భాగములు అర్థం చేసుకునే జ్ఞానము మాకు దయచేయండి. దాన్ని వివరించే శక్తి ఆత్మ బలము నాకు దయచేయండి. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుచున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిచయుడొకడు నేను. అతడు రాత్రియందు ఆయన యద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదాం. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న చూచిక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అనెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యానుసారంగా నికోదేము చాలాసార్లు విన్నాం. నికోదేముని గురించి మనం విన్నాం. అయితే నికోదేము ఖచ్చితంగా ధర్మశాస్త్రం బోధించగలవాడు, ధర్మశాస్త్రం అంతటినీ ఎరిగినవాడు. నికోదేము ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బోధను మరి చెప్పగలిగిన సామర్థ్యము గలవాడని మనం తెలుసుకున్నాం, చాలాసార్లు విన్నాం. అయితే మరొక వింతైన మాట ఏంటంటే, మరి నికోదేము అంతా తెలిసినా సరే యేసు ప్రభు వారి మాటకు తెలియని స్థితిగా సమాధానం అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడంటే, ఒకడు నీటి మూలముగా ఒకడు ఆత్మ మూలముగా జన్మించాలి అని చెప్పాడు. రెండోది క్రొత్తగా జన్మించటం ఏంటి అని అంటున్నాడు. మనం కూడా ఈనాడు ప్రజలందరం కూడా వాక్యానుసారమైన జీవితం లేకపోతే క్రొత్తగా జన్మించలేదు. అది దాని భావం. వాక్యానుసారంగా మన జీవితము లేనప్పుడు, మన హృదయము ముయబడిపోయినప్పుడు, మన చెవులు ముయబడిపోయినప్పుడు తప్పకుండా మనకు వాక్యం అర్థం కానే కాదు. వాక్యం అర్థం కాని స్థితిలో ఇంకా ఎంతమంది పిల్లలు ఉన్నాం, దైవజనులు ఉన్నారు, దేవుని వాక్యాన్ని బోధించేవారు ఉన్నారు. ఎలాగో నాకు తెలిసినట్టే బోధిద్దాం, నేను వినినట్టే బోధిద్దాం. ఎక్కడికో మీటింగులకు వెళ్ళాం, ఎక్కడో టీవీలో చూసాం, టీవీలో చూసి చెప్పడం వేరు, ఎవరైనా బోధించడం విని చెప్పడం వేరు. వాక్యానుసారంగా నువ్వు జన్మించి ఆత్మానుసారంగా జీవిస్తే తప్పుకోకుండా అదే క్రొత్త జన్మ, క్రొత్త హృదయం నీలో నూతనంగా పుట్టిందని అర్థం చేసుకుందాం. ఎందుకంటే క్రొత్తగా జన్మించకపోయినట్లయితే దేవుడిచ్చిన సర్వశక్తిని పొందలేము. దేవుడు మనకి కొంత ఆత్మశక్తిని మనకిస్తాడు. దేవునితో వాడబడుతున్నప్పుడు,
దేవునితో నడిచినప్పుడు ఆయన ఆత్మశక్తి మన మీద దేవుడు కుమ్మరించకపోతే మనం నడవలేం, మాట్లాడలేం, బోధించలేం, ఎవరితో ఏ మాట చెప్పలేం. కనుక దేవుని ఆత్మశక్తి మరి ఖచ్చితంగా మనకు ఉందని, మరి ఆత్మశక్తి మన మీద ఆయన ఇస్తున్నాడని మనం అర్థం చేసుకుందాం. అందుకని ఖచ్చితంగా ఏం చెప్తున్నాడంటే, బోధకుడు కూడా ఒక రాత్రి వేళ వచ్చాడట నికోదేము యేసు ప్రభు దగ్గరికి. రాత్రి ఎందుకు రావాలి? పగలే రావచ్చు కదా, బైబిల్లో పగలనే రాయవచ్చు కదా. పగలు రాయలే, రాత్రి వచ్చాడని ఉంది. రాత్రి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బోధకుడి దగ్గర ఏమడుగుతున్నాడు, కుశ్యలు ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. బోధకుడు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాం. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయిచున్న సూచక క్రియలను ఎవడో చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే అని చెప్తున్నాడు. ఎందుకని? యేసు క్రీస్తు ప్రభువుని మేము ఎరుగుదామయ్యా, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని మేము ఎరుగుదాము అంటున్నారు. కానీ మాట మాత్రం అలా అన్న దేవునిలో ఉన్న శక్తి ఏదో ఆయన పొందుకున్నట్టుగా లేడు. ఒక మాటతో మనకు అర్థమవుతుంది, యేసు క్రీస్తు వారు ప్రభువులో ఉన్న శక్తి ఏమై ఉందో, బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు రాపించినటువంటి గ్రంథములో ఎలాంటి శక్తి ఉందో ఆయన అర్థం చేసుకోలేని అజ్ఞానమైన ఆలోచనతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఆ మాట అంటున్నాడు, బోధకుడువా నువ్వైతే దేవుని కుమారుడు అని మేము ఎరుగుదాం, దేవుడే నిన్ను పంపించాడని నమ్ముతున్నాం. కానీ ఇట్టి క్రియలు ఎవడు చేస్తాడయ్యా, ఎవరు చేయలేరు, మరి నువ్వు గనక చేస్తున్నావు అని నమ్మాడు. అంతవరకే ఆయన నమ్మకం, ఆయన జ్ఞానం అంత మటుకే సరిపోయింది. బైబిల్ శక్తిని, బైబిల్ జ్ఞానమును, ఆత్మశక్తిని పొందుకోలేని స్థితిలో బైబిల్లో ప్రభువారు కూడా గుడ్డి పరిచయుడా అని పిలిచాడు ఒక ఆయన్ని. గుడ్డి పరిచయుడా అంటే సేవ చేస్తున్న మనము, బోధిస్తున్న మనము, సువార్థికులుగాను కొందరిని, బోధకులుగాను కొందరిని, అభిషక్తులుగాను కొందరిని, అలాగా సేవకులుగాను అలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ వరము దేవుడిది. దేవుడు ఇస్తేనే మనం చెప్పగలం. కానీ ఇంతమందిని ఇన్ని రకాలుగా దేవుడే విభజించి ఆయా తలాంతులు పంచిపెట్టి ఆయన ఆ విధంగా అభిషక్తుల్ని, సేవకుల్ని, సువార్థికుల్ని, ఉపదేశకుల్ని ఏర్పాటు చేశాడు. ఇలాగ ఏర్పాటు చేసిన బిడ్డలలో ఎవరిలాగా ఉన్నాడు ఇప్పుడు నికోదేము? యాజకుడిలాగా ఉన్నాడు. కానీ ఇక్కడ అక్కడున్న యాజకుడికి ఏం తెలియలేదో, ఇప్పుడున్న ప్రపంచంలో కూడా మరి చాలామంది వాక్యం లోతు తెలవక, సత్యము తెలవక, వాక్యానుసారమైన జీవితం లేక, మనోనేత్రం లేక, గుడ్డితనం కలిగి ఉండటమే అది భక్తిహీనత అని నేను చెప్పగలను. ఎందుకంటే గుడ్డితనము దేవుడికి ఇష్టమైంది కాదు. వాక్యముల సత్యము తెలియదు, వాక్యముల లోతు తెలియదు, వాక్యంలో నడవనివ్వదు గుడ్డితనం. నాకు తెలిసిందే భక్తి అనుకుంటే కాదు, ఇంకా నేను నువ్వు ఎంతమంది ఉన్నావు వింటున్నాము, మనందరము యేసు క్రీస్తు ప్రభు దగ్గర తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అంతేగాని ఆయన కృప లేకుండా మన వల్ల కాదని బైబిల్ చెబుతుంది. ఆయన కృప అనగా అర్థం ఏంటంటే, నాకు అర్థమైన సంగతి, నేను చదివిన బైబిల్ కానీ పుస్తకాల్లో కానీ నేను అర్థం చేసుకున్నాను, కృప అంటే ఏ అర్హత లేని మనలను ప్రేమించాడు అని అర్థం. ఏ అర్హత లేని మనలను ప్రేమించాడు అంది, అది కృప. ఆ కృప మాత్రమే ఉంటే నిజంగా మరి అర్హత లేని నన్ను ప్రేమించాడని నమ్ముతున్నాను నేను. చాలామంది చదువుకున్న వాళ్ళు అర్హులని ఖచ్చితంగా ఆ మాటని వాళ్ళకు వాళ్ళే అర్థం చేసుకొని మాట్లాడే విధానాలు ఎన్నో చూస్తున్నాం. ఆ టాలెంట్ని చూసుకుంటే, మరి బైబిల్ని బట్టి చూస్తే, చదువులను బట్టి కానీ, ఖచ్చితంగా విద్యను బట్టి, జ్ఞానమును బట్టి, బుద్ధిని బట్టి కాదు కానీ,
దేవుడు కృప మాత్రమే నేను తెలుసుకుంటున్నా. ఇది ఉచితమైన ప్రేమ, ఉచితమైన కృప. డిగ్రీలను బట్టి చదువును బట్టి వచ్చేది మాత్రం కాదు. అందుకని వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడైనా నికోదేము ఏమైనా చదివే ఉంటాడు కదా, ఎన్నో కాలాల క్రితమైన బైబిల్ బోధిస్తున్నాడంటే ఆ కాలంలో ఆయన బోధ చెప్తున్నాడంటే ఎంతో చదివి ఉంటాడు. ఎంతో కొంత చదివినా ప్రభువుని వివరం అడుగుతున్నాడు. అయ్యా ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అని అంటున్నావు కదా, ఆ మాటకి ఆయనకి ఏదో ఆలోచన కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను కదా, నేను ఎలా తల్లి గర్భంలోకి వెళ్ళి వస్తాను అంటున్నాడు. నికోదేముని గట్టిగా దేవుడు పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. నికోదేము మనసు ఏదో ఆలోచించి చెప్తున్నాడు, అయ్యా కొత్తగా జన్మించాలంటే అమ్మ కడుపులోకి మరలా వెళ్ళక్కర్లేదు, తల్లి గర్భంలోకి వెళ్ళని అవసరం లేదు. కానీ నీవు కొత్తగా జన్మించావా, ఒకడు నీటి మూలముగా జన్మించాలి, ఒకడు ఆత్మ మూలముగా జన్మించాలి అని చెప్తున్నాడు. అప్పుడు నికోదేముకి ఏమి లేదు, నీటి మూలముగా లేదు, ఆత్మ మూలముగా లేదు, ఈ రెండూ లేవు. నికోదేము నీటి మూలముగా రక్షించబడలా, ఆత్మ మూలముగా రక్షించబడలా, ఆత్మ అభిషేకము పొందలా, అయితే యాజకుడుగా అయ్యాడు. మనుషుల చేత యాజకుడని పిలువబడతా ఉన్నాడు. అయితే అందువలన వాక్యానుసారమైన జీవితం లేకపోతే ప్రయోజనం లేదని మన ప్రభు అయిన యేసు నికోదేముకు నేర్పుతా ఉన్నాడు. ఎంతమంది ప్రియమైన బిడ్డలారా సేవకులు అయ్యారేమో, బ్యాగ్ పట్టుకొని సువార్త చెప్తానని వెళ్తున్నారేమో, ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనాలోచనగా నడవద్దు. బ్యాగ్ పట్టుకొని వెళ్ళినంత మాత్రాన వాక్యం అర్థమవ్వదు. దేవుని అభిషేకం లేకుండా, దేవుని ఆత్మశక్తి లేకుండా, దేవుని కృపావరాలు లేకుండా, దేవుని తలాంతులు లేకుండా నడిపించడం అంటే చాలా కష్టమైంది. నీకు రోజులు గడవచ్చు, దినాలు గడవచ్చు. ఒకవేళ డబ్బు ధాన్యం సంపాదిస్తే సంవత్సరాలు గడవచ్చు. కానీ ఆత్మ చేత శక్తి చేత నువ్వు నీటి మూలముగా ఆత్మ మూలముగా రక్షణ ఆత్మ శక్తి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే తప్పుకోకుండా మనం నడుస్తున్నది తప్పు, మనం చేస్తున్నది తప్పు, మనం జీవించేది రాంగు అని తెలుసుకోవాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. దైవ చావకులుగా మరి ఇంకా బోధిస్తున్నావేమో, ఇంకా వాక్యం చెప్పడానికి సువార్త చెప్పడానికి వీధులేముంటా వెళుతున్నావేమో, వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోకపోతే ప్రయోజనం లేదు. ఈనాడు చాలా లోకములో విభ్రాంతి కలిగే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎక్కడ చూసినా మరణ వార్తలు, దుర్వార్తలు, యుద్ధాలు, భూకంపాలు జరుగుతావనే ఈ కాలము మన ముందు ఉంది, మన మీదకి రాబోతున్నాయి. అట్టి ఉపద్రవాలు తప్పించుకోలేరు ఎవరైనా అవివేకంగా జీవిస్తే. ఈ రోజుకైనా వాక్యానుసారంగా జీవితం లేకపోతే ఇంకా మీ జీవితాన్ని ప్రభు దగ్గర కూర్చొని కట్టుకో, ఇంకా నీ జీవితాన్ని సరిచేసుకో. బతకటం నేర్చుకుంటే బతకటం కోసమే బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పక్కర్లా. నువ్వు చెప్పక్కర్లే, బతకటం కోసమే సువార్త చెబుతున్నావే అనుకుంటే సువార్త మానేయి. అది దేవుని యొక్క వాక్యము, సత్యము. సువార్త మానేసి మన ఇష్టం వచ్చిన కూలి పని, మన ఇష్టం వచ్చిన అధికారుల దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక పని చేసుకొని బ్రతికితమే గొప్ప భాగ్యం అని నేను చెబుతున్నా. సేవలోకి వచ్చి సేవలో ఉన్న పరిస్థితులు ఏంటో, బైబిల్లో ఉన్న శక్తివంతమైన మహిమేంటో తెలియకుండా కటకము చేత పట్టుకొని ఇరుకులో పడిపోయేవేమో, పరిస్థితి నీ జీవితము తారుమారుగా ఉంటుందేమో, నీ జీవితంలో శ్రమలు రాబోతున్నాయి, ఆ శ్రమలు జయించలేవు, ఖచ్చితంగా బైబిల్ చెబుతుంది. అందుకని అస్త నిక్షేపణ చేయటంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలట. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఆయన అంటున్నాడు కదా,
ఒకడు కొత్తగా జన్మించాలంటే తల్లి గర్భంలోకి వెళ్ళి రావాలా అని అడిగాడు. నికోదేము అలా ఉండాడు అంటే మనలాంటి వారు ఎంతమంది ఉన్నారు? ఇంకా వాక్యము సత్యము జీవమో తెలియక ఎంతమంది గుడ్డితనంగా ఉన్నారు. వారిని గురించి మనం కూడా నేర్చుకుంటున్నాం. నికోదేమును చూసి ఈనాటి సేవకులు సువార్తికులు ఉపదేశకులు నేర్చుకోవాలని మనవి చేస్తా ఉన్నా. వింటున్న విశ్వాసులు కూడా మరి కొత్తగా జన్మించాలి. సేవకులే కాదు జన్మించేది, సువార్తికులు కూడా జన్మించాలి, మరి విశ్వాసులు కూడా జన్మించాలి. ప్రతి ఒక్క ఆత్మ నూతన పరచబడటమే జన్మించడం. దేవునికి స్తోత్రం. ఏ ఆత్మ నూతనంగా నూతన పరచబడిందో, నూతనంగా రక్షించబడిందో, ఏ ఆత్మ దేవుడికి ఇష్టముగా జీవిస్తుందో ఆ ఆత్మ కొత్తగా జన్మించింది. దేవునికి స్తోత్రం. అందుకని నికోదేము ముసలివాడైనాక మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భములో ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసయ్యని ఇంతలా ప్రశ్న అడిగాడు. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరొకసారి చెప్తున్నాడు. ఒకే ఈ అధ్యాయంలో కొన్ని వచనాలలో రెండు మూడు సార్లు నాలుగు సార్లుగా నికోదేముతో చెప్తున్నాడు కొత్తగా జన్మించాలి, కొత్తగా జన్మించాలి అని చెప్తున్నాడు. అయితే ఆయన అంటున్నాడు కదా, దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. క్రొత్త జీవితం లేకపోయినా, క్రొత్త జన్మ లేకపోయినా, క్రొత్త నూతన శక్తి పొందకపోయినా, నూతన అనుభవం లేకపోయినా, నీ ఆత్మ దేవునికి అంకితముగా జీవించకపోయినా దేవుని రాజ్యము లేదని ఈ మాటలో మనకు తెలియచేస్తున్నాడు. దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యములో ప్రవేశించాలి. మొదట ఒకవేళ సువార్త చెప్పినా కొంతకాలం బతకటానికి చెప్పగలుగుతావేమో, బతకటానికి కాక దేవుడి పని చేస్తున్నావు గనక బతుకునిస్తాడేమో దేవుడు. నేను ఒక అవగాహన ఆలోచన కలిగి ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఎందుకు మరి బైబిల్ పట్టుకొని సువార్త చేస్తున్నారు, ఎందుకు బైబిల్ పట్టుకొని సేవ చేస్తున్నారు అంటే ఏదో ఒక విధంగా ఆయన పని జరిగిస్తూ ఉన్నారు. ఎలా జరిగిస్తున్నారు? ఆయనకు తెలిసినట్టుగా చెప్పని, తెలియకుండా జీవించని. అయితే జీవితాన్నే కదా లెక్క అడిగేది. తెలియక చెప్తున్నాడు అంటే అట్టి మనిషిని క్షమించి ఆ పని జరిగిస్తూ ఉన్నాడు. దేవుని గురించి నా గురించే కదా తెలియపరుస్తున్నాడు. సరే, తెలియపరచనివు, మాట్లాడనివు, సేవ చేయనివు, కొంతకాలం చూద్దాం అని ఖచ్చితంగా ప్రభు ఒకవేళ మౌనముగా ఉంటే నీ సంగతి నువ్వు గడించిపోతా జీవిస్తూ ఉన్నావేమో నేను అనుకుంటున్నా. కాలం గడిచిపోతా ఉంది, దినములు గడిచిపోతూ ఉన్నాయి, జీవితం గడిచిపోతూ ఉంది. మూడు గడించుతనే కాలం గడించుతుంది, దినములు గడిస్తూ ఉన్నాయి, జీవితం గడిస్తూ ఉంది. కానీ దేవుని రాజ్యంలో నువ్వు గడించలేవు, దేవుని రాజ్యం పొందలేవు, నిత్య జీవాన్ని పొందలేవు. ఒకవేళ కోరుకుంటావేమో అందరికీ బోధించి నాకు కూడా నిత్య జీవం కావాలి అని ఆలోచన ఉంటే తప్పుకోకుండా అలా గడుచుద్దేమో కానీ జీవితాన్ని మాత్రం, రాజ్యము, నిత్య జీవాన్ని పొందటానికి అర్హత లేదని ఖచ్చితంగా బైబిల్ ద్వారా, వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు అప్పుడున్న ప్రజలకి రాశాడు కదా. ఈరోజు మనం కూడా వింటున్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. మరలా చెప్తున్నాడు, నిశ్చయముగా చెప్పుచున్నాను, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు శరీరముగా
జన్మించాం. ఎలా జన్మించాం? తల్లి గర్భము ద్వారా శరీరము జన్మించింది, ఆత్మ దేవుని మూలముగా జన్మించింది. అయితే ఆత్మ దేవుడిస్తేనే నువ్వు జన్మించగలవు. ఆత్మ లేకుండా మనం జన్మించాము అంటే ప్రయోజనం లేదు. అట్టి ఆత్మశక్తి విలువేందో, దేవుని యొక్క పరిశుద్ధత ఏందో, దేవుని మహిమేందో మనం అర్థం చేసుకోవాలని మనకి దేవుడు నేర్పుతా ఉన్నాడు. ప్రియమైన పిల్లలారా, విశ్వాసులారా, మరి దేవుని పిల్లలారా, సేవకులారా, తప్పుకోకుండా ఆత్మశక్తి అనుభవం, దేవుని ఆత్మ అనుభవం రుచి చూడాలని మనవి చేస్తూ ఉన్నా. ఆ రుచి మనకు తెలియకుండా ఎంత బోధించినా ఎంత మాట్లాడినా దేవునికి ప్రయోజనమైంది కాదు, మహిమ కలిగింది కాదు, నీకు ప్రయోజనకరము కాదు. ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్దాం. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు, ఆశ్చర్యపడవద్దు. ఆశ్చర్యమే మనకైతే ఆశ్చర్యమే, కానీ ప్రభువుకి ఆశ్చర్యమని కాదు. ఆయన సమస్త మెరుగును గనక ఆత్మశక్తి పొందిన వాడికి మరొక వింతగా ఉండాలి ఈ మాట. అయ్యో నేనెప్పుడు ఆత్మశక్తిని పొందలేదే, అయ్యో నేనెప్పుడు ఆత్మ అనుభవాన్ని రుచి చూడలేదే అని మనము కూడా ఒక వింతగా ఆలోచించి అక్కడ ఆగిపోయి ప్రభువులో ముందుకు సాగి ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేసినట్టయితే తప్పక దేవుడు మనందరికీ విజయము ఇవ్వబోతున్నాడు. అనేక మంది పిల్లలకి ఆయన ఆత్మశక్తితో పొందుకోవాలని నీకు క్రొత్తగా హృదయానికి అర్థమవుతుందని, అది నూతనంగా ఉన్నప్పుడు నీ హృదయము నూతనపరచబడుతుంది, నీ మనస్సు నూతనపరచబడుతుంది, నీ ఆత్మ ఉత్తేజంగా ఉంటుంది. ఆ అనుభూతి మరి ఎలా చెప్పాలో, ఇంకా మరి ఉత్తేజమైన ఆనందం భూలోకంలోనే ఆత్మీయ అనుభవం పొందగలం. దేవునికి స్తోత్రం. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందివే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. నిజమే కదా, మనందరము మన శరీరాన్ని గాలి తాకినప్పుడు చల్లగా ఉన్నట్టు, అదొక కృప. ఎక్కడి నుంచో గాలి వస్తుంది, చెట్లు ఊగినప్పుడు, ఆ గాలి వీసినప్పుడు మాత్రమే, మన శరీరాన్ని తాకినప్పుడు గాలి చల్లటి గాలి చాలా బాగుంది అని చెప్పగలుగుతున్నాం. అలాగే ఆత్మశక్తి, ఆత్మ తీవ్రత కలిగిన వ్యక్తికే తెలుసు, కానీ ఆత్మ తీవ్రత లేని వ్యక్తి గమనించలేడు. ఇది నిజం. ఎందుకంటే నేను ఒకసారి బలంగా ప్రార్థన చేశాను. విశ్వాసిగా ఉన్నప్పుడే ఒక బలమైన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మంచి ఆత్మ తీవ్రతతో ఉన్నప్పుడు నేను ఒకళ్ళింటికి ప్రార్థన చేయటానికి వెళ్ళాను. వాళ్ళు పిలిచారు. అక్కడ గుమ్మంలో కూర్చున్నా నేను, స్నేహితురాలు మంచిగా వాక్యం అర్థం తక్కువ ఆమెకి, కొంచెం ఆత్మీయతలో నలుగుతున్నా నేను. ప్రార్థన చేయమంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక దయ్యం, ఒక చనిపోయిన వ్యక్తి, వ్యక్తిని అయితే మనం చూడలేదు కానీ ఖచ్చితంగా ఆ గుమ్మంలో గుండా నడుస్తూ ఉన్నప్పుడు మనిషి శబ్దం ఎలా వచ్చిందో నాకు అర్థమయ్యింది. ఒకలా ఆ ఇంటి మనిషిగా వస్తున్నారేమో అని నేను పక్కన కూర్చొని దారి ఇచ్చాను. దారిస్తే ఆ పక్కనే సందులోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దయ్యము వాళ్ళ పాపం మీదకి వచ్చి చెప్తుంది కదా, నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు, నేను వచ్చేసే సమయానికి నువ్వు అక్కడ ఉండవు, అందుకే నేను అటు బయటికి పారిపోయానని చెప్పింది. దయ్యానికి ఏం తెలిసింది? ప్రార్థన చేసే విధానం, భక్తి, ఆత్మీయత. నన్ను చూసి దానికి భయం కలిగి, నేను వచ్చే సమయానికి నువ్వు అక్కడ ఉన్నావు, నేను పక్కకి పారిపోయానని చెప్పింది. ఎంత ఆశ్చర్యం అది! దయ్యానికైనా దేవుని బిడ్డలెవరో దేవుడెవరో తెలిసింది, కానీ బుద్ధిహీనులైన పనికిరాని
పిల్లలకి దేవుని ఆత్మేదో ఇంకా గ్రహింపులేని జీవితము జీవిస్తున్నారు. ఎంత ఆదివారాలు బోధించిన, శుక్రవారాలు బోధించిన, శనివారాలు బోధించిన వాక్యం అర్థం కాని స్థితిలో జీవిస్తున్నామంటే నిజముగా ఎంత అజ్ఞానమో ఎంత అవివేకమో ఖచ్చితంగా మనం అర్థం చేసుకుందాం. దురాత్మ ఖచ్చితంగా చెబుతోంది కదా, నువ్వెవరువో నాకు తెలుసు, దేవుని కుమారుడెవడో నాకు తెలుసు అంటుంది. అన్నప్పుడు ఖచ్చితంగా ఆ మాట మాట్లాడిందంటే దురాత్మకి ఏం తెలిసింది, దేవుడు ఎవరో తెలిసింది, దేవుని ఆత్మ ఎవరికో ఉందో తెలిసింది. అలాగే ఈ దయ్యం కూడా ఆ రాత్రి ప్రవేశించి ఇంకా ఎన్నో మాటలు మాట్లాడింది, అవన్నీ ఇప్పుడు మనకి అవసరం లేదు. కానీ ఆ దయ్యం మాట్లాడిన మాట, నేను ఖచ్చితంగా వీళ్ళ తప్పుని లోపాన్ని ఎత్తుపట్టి చెప్పాలని నీ ముందుకు వచ్చాను, లేకపోతే నేను వచ్చేవాడిని కాదని చెప్పింది దయ్యం. ఏంటి చెప్పమంటే చెప్పింది లోపము ఆ దయ్యం చెప్తే అప్పుడు వారు సరిచేసుకున్నారు, దేవుడు ఆ బిడ్డకి క్షేమం ఇచ్చాడు, మంచి జ్ఞానవంతురాలుగా చేశాడు ఆమెని, దేవుడు వర్ధిల చేశాడు. అలాగే నువ్వు దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని కేకలు వేసి విలవిలలాడిన దయ్యాలు గ్రంథంలో ఎన్నో లేకపోలేదు. మనం ఎన్నో చదువుతూ ఉన్నాం, గుడ్డి బోధకుడా, గుడ్డి పరిసయుడా, గుడ్డి సేవకుడా, గుడ్డి సువార్తకుడా, అలాగుండొద్దని మనకు బైబిల్ నేర్పుతూ ఉంది. ఎంత వినిన వాక్యము, మరలా వచ్చేవారం ఏం చెప్పుకున్నాం మనం రాత్రి అంటే, పోయిన వారం ఏం జరిగింది అంటే, సమాధానం మనుషుల్లో ఉండలేదు. ఎంత అజ్ఞానం ఉందో మనకి, ఎంత గుడ్డితనం ఉందో మనకి, మనుషుల్లో ఉన్న గుడ్డితనం నాకు చాలా అర్థమవుతూ ఉంది. వాక్యం చెప్పే మనకు కూడా ఏయో పుస్తకాలు చదివి మనం చెప్పుకుంటే ప్రయోజనం లేదని నేను ఈరోజు తేటగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతో. ఏమనంటే, దేవుని శక్తి మనం పొందాలి, దేవుని కృప పొందాలి, దేవుని దయ పొందాలి, దేవుని నీడలోకి రావాలి, దేవుని ఆశ్రయములో నువ్వు దాచబడి ఉండాలి, అప్పుడే ఆయన కృపా మర్మములు వాక్య గ్రంథములో మర్మములు మనకు నేర్పుతాడు, సత్యము అనుసరించే కృప దేవుడు దయచేస్తాడు. అందుకని 10వ వచనంలో చెబుతున్నాడు, యేసు ఇట్లా, నేను నీవు ఇశ్రాయేలునకు బోధకుడు అయ్యుండి వీటిని ఎరుగవా. ఎంతలా మాట అన్నాడు, చిన్ని మాటైనా అది, అది చర్చీలు నడిపించవచ్చు, డినామినేషన్లు నడిపించవచ్చు, సంస్థలు స్థాపించవచ్చు, ఎన్ని చేసినా దేవుని ఆత్మశక్తి ముందు ఇవన్నీ ధూళి దుమ్ములాంటివే.